బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. హైదరాబాద్ లో హైడ్రా దడ పుట్టిస్తోంది. హైడ్రా వరుసగా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. సో హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు రేవంత్ రెడ్డి గారు. సో హైడ్రా అనేక కూల్చివేతలు జరుగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేదండి. పెద్దవాళ్ళు అయితే ఉపేక్షించాలి, గతంలో అయితే లాబింగ్లు జరిగినాయి, కానీ ఈసారి అలాంటి ఒత్తిడి ఏదొచ్చినా సరే ఆ ఒత్తిడి ఏమి పనిచేయదు. ఎలాంటి కూల్చివేతలు ఉన్నా సరే నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే, చెరువుల్లో కబ్జా చేసిన, చెరువుల్లో నిర్మాణాలు చేపట్టిన తర్వాత నాలాలు కావచ్చు, ఏవైనా సరే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్మాణాలు అక్రమంగా చేసినా సరే వాటిని కూల్చిపడేసేయండి అని చెప్పి చాలా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో అదంతా పూర్తిగా 100% జరుగుతూ పోతుంది. సో మొన్ననే చిత్రపూడి కాలనీలో జరిగినాయి, షేక్పేటలో జరుగుతున్నాయి, తర్వాత శేర్లింగపల్లికి సంబంధించి డేస్కొరలో కొన్ని అక్రమ కట్టడాలు కూల్చేశారు. మొన్న హీరో నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చేసిన పరిస్థితి చూసాం. సో కొంతమంది బీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు, ఇది పూర్తిగా బీఆర్ఎస్ మీద, ప్రతిపక్షాల మీద కుట్రపూరితంగా, కక్షపూరితంగా టార్గెట్ చేయడం కోసమే ఈ హైడ్రాను తీసుకొచ్చారంటున్నారు. నిన్న అసదుద్దీన్ ఓవైసీ గారు, ఆయన కూడా క్లియర్గా మాట్లాడారు, మేయర్ గారితో మాట్లాడొచ్చాము. సో ప్రభుత్వ భవనాలు కూడా చాలా వరకు చెరువులు ఉన్నాయి, వాటిని కూడా కూల్చేస్తారా? నెక్లెస్ రోడ్ కూడా అట్లాగే ఉంది. జిహెచ్ఎంసీ కార్యాలయం కూడా, గతంలోనే ఆ చిన్నప్పుడు అక్కడ చెరువు ఉండేది, అక్కడ ఇప్పుడు జిహెచ్ఎంసీ కార్యాలయం ఉంది, దాన్ని కూడా కూల్చేస్తారా? సో ఇలా క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు దీని మీద ముందుకే పోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇంకా అసదుద్దీన్ ఓవైసీ బ్రదర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు, ఆయన కూడా మాట్లాడారు. ఆయన ఏమంటారు, ఫాతిమా కాలేజీ అది కూడా చెరువులోనే ఉంది, ఇంకా ఎఫ్టీఎల్లోనే ఉంది అది ఫాతిమా కాలేజీ, దాన్ని కూడా కూల్చేస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నా మీద బుల్లెట్ల వర్షం కురిపించండి, అక్బరుద్దీన్ చెప్తున్నారు, నా మీద బుల్లెట్ల వర్షం కురిపించండి, కత్తులతో దాడి చేయండి, నన్ను చంపేసేయండి, కానీ పేదలకు విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి ఈ నిర్మాణాన్ని కూల్చకండి, అవసరమైతే మమ్మల్ని చంపేయండి అంటున్నారు ఆయన. ఆ నిర్మాణాన్ని మాత్రం ఏమీ చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు. ఏమన్నా అర్థం ఉందా దీంట్లో? అంటే అక్కడ విద్యా బుద్ధులు నేర్పుతున్నా, అక్కడ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నా, కాలేజీ పెట్టి పేదలకి విద్యాభివృద్ధికి వాళ్ళు పనిచేస్తున్నా, హాస్పిటల్ పెట్టి పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నా, ఆ నిర్మాణాలు నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ నిర్మాణంగా నిర్మాణాలు చేస్తే దాన్ని కొనసాగించాలా? మీరు నిజంగా విద్యాభివృద్ధికే కృషి చేస్తుంటే, ఇక కాలేజీలో హాస్పిటల్స్ ఏదైనా కట్టుకుంటే నిబంధనలకు అనుగుణంగా, ఎఫ్టీలో లేకుండా, బఫర్ జోన్లో లేకుండా సక్రమమైన పద్ధతిలో నిర్మాణం చేసుకోవచ్చు కదా. ఇది ఇక్కడ ప్రధానంగా ఉత్పన్నమవుతున్న ప్రశ్న. నన్ను చంపేసేయండి, కత్తులతో దాడి చేసేయండి, రివాల్వర్తో పేల్చి చంపేసేయండి, ఇదే పద్ధతి. అక్బరుద్దీన్ ఓవైసీ గారు అన్నీ, ఇప్పుడు మీ పార్టీ కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ఆ, ఎంఐఎంఆ ఇది కాదండి, బీజేపీయా ఇది కాదు, పార్టీలో చూడొద్దు, కులాలు మతాల పరంగా దీన్ని చూడొద్దు. సో డెఫినెట్గా అక్రమంగా ఎవరు నిర్మాణాలు చేసినా, అది చెరువులో ఉందా, ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తుందా, ఒక పార్కును కబ్జా చేస్తుందా, ప్రభుత్వ స్థలంలో సగం వరకు నిర్మాణాలు చేశారా, ఏదున్నా సరే నిబంధనలకు విరుద్ధంగా ఉంటే దాన్ని కూల్చిపడేసేయాలి. అది పేదోడైతే ఒక రోజు, పెద్దోళ్ళకైతే ఒకటి కాదు కదా. గతంలో అలా చేపట్టే కూల్చివేతలు ఆగిపోయినాయి, కానీ ఈ హైడ్రా మాత్రం 100% అన్ని అక్రమ నిర్మాణాలు కూల్చేస్తాం అంటున్నారు. కాబట్టి ఇక్కడ మీకు క్లియర్గా ఆ గూగుల్ ఇమేజ్ కూడా చూపిస్తాను, చూడండి. ఇది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు, ఈ స్క్రీన్ మీద చాలా స్పష్టంగా మీకు కనిపిస్తూ ఉంది, ఇక్కడ చూస్తున్నారు. ఇది సలకం చెరువు అండి, ఫాతిమా ఓవైసీ ఉమెన్ కాలేజ్ పూర్తిగా చెరువులో ఉంది. ఇది మొత్తం మీకు మార్క్ చేసి చూపిస్తాను, చూసారా? ఇదంతా చెరువే, సలకం చెరువు అంటారు దీన్ని. ఇక్కడ మనం చూస్తున్నాం బండ్లగూడ రోడ్డు, ఇది రోడ్డు, ఇది మొత్తం చెరువే, ఇది మొత్తం చెరువే. ఈ చెరువులోకి ఇంతవరకు వచ్చేసానండి, చెరువు లోపల చెరువులో ఉంది ఇది, క్లియర్గా మీరు చూడొచ్చు. ఇక్కడ ఇదిగో, ఇది చెరువు లోపల ఫాతిమా ఓవైసీ ఉమెన్స్ కాలేజ్ ఇక్కడ ఉంది, చెరువులో ఉంది ఇది, 100% చెరువులో ఇక్కడ కనిపిస్తోంది ఈ కట్టడం. సో 3.5 ఎకరాలు నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ ఉందని చెప్పి, ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఉందని చెప్పి కూలగొట్టేశారు. సో ఇక్కడ కూడా 100% ఈ కాలేజీ చెరువులో ఉంది, ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, ఇదే కదా సమస్య. చెరువుని పూర్తిగా కబ్జా చేసేసి నిర్మాణాలు జరుగుతున్నాయి. సో ఫాతిమా కాలేజీ కూడా చెరువులోనే ఉంది, చెరువులో ఏదున్నా సరే, కుంటలో ఉన్న నాళాలు, తర్వాత కాలువల్లో ఎక్కడ నిర్మాణాలు జరిగినా, చెరువులన్నీ గతంలో 1000 చెరువులు ఉండేవంటండి, సగానికి సగం కుంచుకుపోయినాయి కొన్ని చోట్ల, కొన్ని అసలు చెరువులే కనిపించిన పరిస్థితి ఉంది. సో అలాంటి అక్రమ నిర్మాణాలు జరిగినాయి.
సో కాబట్టి ఎవరిదున్నా సరే, పల్లారాజేశ్వరరెడ్డి విద్యా సంస్థలు ఉన్నా, తర్వాత మల్లారెడ్డి హాస్పిటల్స్ ఉన్నా, లేకపోతే ఓవైసీ కాలేజీలు ఉన్నా, ఏ ఉన్నా సరే, ఒకళ్ళకి ఒక న్యాయం, ఇంకొకళ్ళకి అన్యాయం అలా ఉండదు. అందరికీ సమన్యాయం అంటే సమన్యాయమే. ఇప్పుడు ఓవైసీ గారు ఎంఐఎం పార్టీ, అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీ, నేను ముస్లింని, ఇక్కడ వీళ్ళు ముస్లింస్ కాబట్టి, సో వీళ్ళు అక్రమ నిర్మాణాలు చేసిన మనం సపోర్ట్ చేయాలంటే చేయకూడదు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ హైడ్రా అనేది పనిచేయాలి. ఇదే చాలామంది డిమాండ్. పేదలు చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నాగార్జున గారు కన్వెన్షన్ కూల్ చేసినప్పుడు, ఎస్, ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ ఉంది స్థానికుల నుంచి, అది చెరువులో ఉంది, ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, దాన్ని కూల్చండి అని చెప్పి ఫిర్యాదులు వెళ్ళాయి. కానీ అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సరే, ఇప్పటికైనా ఈ నిర్మాణాలని చెప్పి కూల్ చేస్తున్నారు కాబట్టి హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్ని పరిరక్షించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. హైదరాబాద్లో కొద్దిపాటి వర్షానికే నాలాలు పొంగి పొర్లిపోయి, కాలనీలు మునిగిపోయి, ఇంత దుర్భరమైన పరిస్థితులు, సెల్లార్లోకి వాటర్లు వచ్చేసి మ్యాన్హోల్స్లో పడి చనిపోయి, ఇలాంటి దారుణమైన పరిస్థితులు మనం చూసాం కదా. సో దీనికి ఎక్కడో చోట ఎండ్ కట్ పడాలి. సో పడాలంటే పెద్దవాళ్ళున్నా, పేదవాళ్ళున్నా, సో పొలిటికల్ లీడర్స్ ఉన్నా, ఇండస్ట్రియల్ లీడర్స్లు ఉన్నా, బడబడ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఉన్నా, ఎవరున్నా సరే, సినిమా సెలబ్రిటీలు ఉన్నా, ఎవరిని ఉపేక్షించే పని లేదు. కాబట్టి చెరువులో ఉన్నటువంటి దీన్ని తొలగించాలా? ఆయన అంటారు ఓవైసీ గారు, నన్ను చంపేయండి, బుల్లెట్ల వర్షం గురిపించండి, కత్తులతో దాడి చేసేయండి, కానీ పేదలకి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి మమ్మల్ని ఈ నిర్మాణాన్ని కూల్చొద్దు అంటే కుదురుతుందండి? సో సక్రమమైన పద్ధతిలో ఎక్కడా చెరువులు లేని ప్రభుత్వ భవనాలు కబ్జా చేయనటువంటి ప్రభుత్వ భూములు, అలాంటి ప్లేసులో సక్రమమైనటువంటి అన్ని నిబంధనలు ఉన్నటువంటి ప్లేసులో, అన్ని మంచి నిర్మాణాలకు అనుమతులు ఉన్నటువంటి ప్లేసులో మీరు మళ్ళీ నిర్మాణం చేసుకొని మళ్ళీ విద్యాభివృద్ధి కృషి చేయండి, ఎవరు కాదంటారు? కానీ చెరువులో కట్టేసుకుని, చెరువులో ఎఫ్టీఎల్ పూర్తిగా 100% ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భవనాన్ని మేము అక్కడ విద్యాబుద్ధులు చెప్తున్నాం కాబట్టి, విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నాం కాబట్టి, చాలా తక్కువ ఫీజులతో విద్యను అందిస్తున్నాం కాబట్టి ఈ బిల్డింగ్ను కూల్చొద్దంటే కుదురుతుందా? అక్కడ ఏ ఉన్నా సరే, ఆ బిల్డింగ్లో ఏం జరుగుతున్నా సరే, మంచి జరుగుతున్న బిల్డింగ్ అయినా సరే, ముందుగా దాన్ని కూల్చేసి, ఎందుకంటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్, అందరికీ ఒకటే. ఆయన వేరే దగ్గర బిల్డింగ్ కట్టుకుని మంచిగా అక్కడ ఎడ్యుకేషన్ చెప్పమని చెప్పండి. సో డెఫినెట్గా ఇప్పటి వరకైతే ఒక పాజిటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయి. చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా ముందుకొస్తున్నారు, మా నియోజకవర్గంలో కూడా సర్వే చేయండి, మా చెరువుల్లో కూడా సర్వేలు చేయండి, హైడ్రా ఇక్కడికి కూడా రావాలి, ఈ చెరువులు కూడా బతికించండి అని చెప్పి సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇప్పటికైతే ఒక పాజిటివ్ వేలో పోతుంది హైడ్రా. ఇక ముందు కూడా మంచిగా పాజిటివ్ వేలోనే పోవాలా, చిన్న పెద్ద తేడా లేదు. నిజంగా పేదల బిల్డింగ్స్ కూల్ చేస్తే కనుక, సో పేదలకి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళైతే కూల్ చేస్తే వాళ్ళకి ఎంతో కోట్ల ఆస్తి ఉంటుంది, వాళ్ళకి బతకడానికి ఇబ్బంది లేదు. కానీ చాలామంది పేదలు కొన్ని సంవత్సరాలుగా కష్టపడే సొమ్ముతో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారండి. సో అలాంటివి కూల్ చేసే పరిస్థితి వస్తే ముందుగా ఆ బిల్డింగ్లకి పర్మిషన్ ఇస్తారే, గతంలో ఇచ్చారు కదా అధికారులు, వాళ్ళని బాధ్యత చేయాలి. వాళ్ళు లంచాలకి కక్కుర్తి పడిపోయి ఇలాంటి నిర్మాణాలు జరగని ప్లేస్లో అనుమతులు ఇచ్చి బిల్డింగ్స్ కట్టేసుకొని ఇవాడ బిల్డర్లు కట్టేస్తారు. సో అనుమతులు వచ్చినాయి కాబట్టి, అధికారులు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి అక్కడ బిల్డింగ్ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదని కొనుక్కుంటారు. కానీ ఇప్పుడు ఇది బఫర్ జోన్లో ఉందనో, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పి మేము కూల్ చేస్తామంటే వాళ్ళు రోడ్డును పడతారు కదా. కొన్ని సంవత్సరాల కష్టం, ఇల్లు అనేది వాళ్ళ స్వప్నం, వాళ్ళ కళ, అలాంటి కళ పోయే పరిస్థితి ఉంటుంది. సో అలాంటి సామాన్య మధ్యతరగతి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూల్ చేస్తే కనుక, ముందుగా వాళ్ళకి ఏదైనా ఆవాసం ఏర్పరిచి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసేప్పుడు కూల్చి వాళ్ళకి ఎలా చేయాలనేది ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో డెఫినెట్గా ఈ హైడ్రా అయితే సో ఒక దడ పుట్టిస్తుందని చెప్పాలి. బడా నాయకుల్లో ఇలాంటి విమర్శలు వస్తూనే ఉంటాయి, ఇక్కడ మంచి జరుగుతుంది కాబట్టి బిల్డింగ్లు కూల్చొద్దని. సో అందరికీ నిబంధనలు సమానమే కాబట్టి, చట్టం అందరికీ సమానమే కాబట్టి, ప్రస్తుతానికైతే ఒక పాజిటివ్ వేవ్లో పోతుంది, భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూద్దాం.